अन्नी जिल्ला पर्यटिस्ट गत वारं रोजुलुगा विविध जिल्ला आया ग्रामा पंटल परिस्थिति परिशीलिंचडं जरिगिंदि इटीवल कालंलो एनाडु लेनट्लुगा मन राष्ट्रं विडिपोयिन तर्वात इंत दारुणमैन करुवु परिस्थिति एनाडु चूडलेम गतंलो राष्ट्रं उम्मडि राष्ट्रं उन्नप्पुडु ఎప్పుడో ఒకసారి అట్లా వచ్చింది కానీ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇంత దారుణమైన కరువు పరిస్థితులు గ్రామాలు గ్రామాలే వలసలు వెళ్లిపోయే పరిస్థితులు ఇవాళ చూస్తా ఉన్నాం ఎందుకంటే దాదాపు 80 లక్షల ఎకరాల్లో ఖరీఫ్ లో పంట వేయాల్సి ఉండగా దాదాపు 24 లక్షల ఎకరాల్లో పంటే పెట్టలేదని చెప్పి సాక్షాత్తు అధికారులే అంగీకరిస్తా ఉన్నారు తర్వాత పంట పెట్టిన ప్రాంతాల్లో కూడా ఆ పంటంతా కూడా ఎండిపోయి వాళ్ళు పెట్టుబడి కూడా పూర్తిగా నష్టపోయారు ఒక మాటలో చెప్పాలంటే పంట పెట్టనే రైతు కంటే పంట వేసిన రైతు ఎక్కువ నష్టపోయే పరిస్థితి వచ్చింది ఇంత దారుణమైన పరిస్థితులు ఉంటే దాదాపు 18 జిల్లాల్లో 440 పైచలుకు మండలాల్లో ఇలాంటి దుర్భరమైన పరిస్థితులు మనం చూస్తా ఉంటే మరోవైపు ఆయకట్ రైతులు కూడా అంటే గతంలో ఏమంటే మెట్ట ప్రాంతాల్లో పంట రాకపోయినా ఆయకట్ ప్రాంతాల్లో ఇంతంతో సాగయేది వా రైతులకు పంట పండేది ఆ తర్వాత ఈ మెట్ట ప్రాంతాల రైతులు వెళ్లి ఆయకట్ ప్రాంతాల్లో ఆ వరి గడ్డి అవన్నీ కూడా తెచ్చుకునేవాళ్ళు లేదా అక్కడ పోయి పనులు చేసుకునేవాళ్ళు కొంతమంది ఈసారి ఏమంటే తుంగభద్ర డ్యామ్ లో నీళ్లు లేవు శ్రీశైలం డ్యామ్ లో నీళ్లు లేవు నాగార్జున సాగర్ లో నీళ్లు లేవు ఒక ఎకరాకు కూడా ఇవాళ నీరిచ్చే పరిస్థితి లేదు మన ముప్పాల నాగేశ్వర గారు నేను పల్నాడు జిల్లాలో పర్యటించినప్పుడు అక్కడ పోయి చూస్తే అసలు కాలవలో తాగే నీళ్లు కూడా వదలడం లే సాగర్ కెనాల్ కింద అది అద్దంకి బ్రాంచ్ కెనాల్ లో కనీసం తాగే నీళ్లు కూడా వదలడం లే మళ్ళీ జనవరిలో వదులుతాం తాగే నీళ్లు అని చెప్తా ఉన్నారంటే ఇంత దారుణమైన పరిస్థితులు మనం ఇటీవల కాలంలో ఏనాడు చూడలేదు మన రాష్ట్ర విభజన తర్వాత ఈ 10 ఏళ్ల కాలంలో ఈసారి చాలా దారుణంగా పరిస్థితులు ఉన్నాయి ఇంత దారుణమైన పరిస్థితులు ఉంటే మన ముఖ్యమంత్రి గారు అసలు కరువు గురించి మాట్లాడాడు దానిపైన ఆయన సమీక్ష పెట్టాడు అదే విధంగా మన పుట్టపర్తికి పోయాడు కనీసం పుట్టపర్తిలో రైతులతో కూడా మాట్లాడలే కరువు గురించి లేదా పంట పొలాలు పరిశీలన చేయలే అధికారులతో సమీక్షించడంలే పూర్తి స్థాయిలో కరువు పట్ల నిర్లక్ష్యంగా ఉంటా ఉన్నాడు అదే విధంగా మరి వ్యవసాయ శాఖ మంత్రి ఎక్కడ దాక్కున్నాడో తెలియదు మరి వ్యవసాయ శాఖ మంత్రికి ఏమైనా ఆరోగ్యం బాగలేదా ఎక్కడైనా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడా ఏమో నాకు తెలియనే తెలియదు ఆయన ఎక్కడ కూడా కరువు గురించి ఒక స్టేట్మెంట్ ఇచ్చిన పాపాన పోలే మరి రెవెన్యూ మినిస్టర్కి వ్యవసాయ శాఖ మంత్రికి కరువుది ప్రధానంగా వాళ్ళకి రిలేటెడ్ రెవెన్యూ మినిస్టర్ మరి సీనియర్ మినిస్టర్ ఆయన దాదాపు రాజశేఖర్ రెడ్డి గారి క్యాబినెట్లోనే ఆ రోజు పనిచేశాడు అలాంటి సీనియర్ మినిస్టర్ అసలు కరువు ప్రాంతాలకు పోడు కరువు పర్యటించాడు వ్యవసాయ శాఖ మంత్రి కనపడ్డు మీకు ఏం రోగం వచ్చిందో మరి వారే చెప్పాలి ఏమన్నా రోగం వచ్చిందా లేకపోతే ఏమన్నా కింద పడిపోయారా లేకపోతే హాస్పిటల్ అడ్మిట్ అయిపోయారా మీరేం మాట్లాడరు పైగా ఇప్పుడు గవర్నమెంట్ అంతా ఈ పనే మానేసి మొత్తం ప్రభుత్వ యంత్రాంగం అంతా గ్రామాలకు వెళ్ళి వాళ్ళు పంట పెట్టారా లేదా పంట పెట్టింటి ఎంత నష్టపోయారు పెట్టకపోతే ఏమైంది ఈ వీటిపైన అంచనాలు వేసి మాట్లాడడం కాకుండా అందరూ మొత్తం ప్రభుత్వ యంత్రాంగమంతా పార్టీ కార్యకర్తల మాదిరి వైఏపి నీడ్స్ జగన్ అని చెప్పి వాళ్ళు ఆ పనిలో ఉన్నారని తెలుస్తాం నేను చెప్తా ఉన్నా అసలు ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి అవసరం లేదు అనే దానికి ఇది ఒక్క పాయింట్ సార్ 18 జిల్లాల్లో 440 మండలాల్లో కరువు వస్తే నీవు క్యాబినెట్ సమావేశం జరుపుకొని ఆ సమావేశంలో దీన్ని అజెండా కూడా పెట్టి మాట్లాడలేదంటే నీవు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అవసరమా అని నేను అడుగుతాను నీలాంటి ఒక ఇంత నిర్లక్ష్యంగా రైతుల పట్ల వ్యాపారం పట్ల పంటల పట్ల ఏ మాత్రం కూడా శ్రద్ధ లేని నీలాంటి వాడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అవసరమా పైగా నువ్వు క్యాబినెట్ మీటింగ్ పెట్టి క్యాబినెట్లోనే చర్చ చేయలేదంటే ఈ రాష్ట్రానికి అలాంటి క్యాబినెట్ అవసరమా కాబట్టి ఏమంటే దారుణమైన పరిస్థితులు ఉన్నా సరే దాని గురించి మాట్లాడకుండా రైతులను ఆదుకోకుండా
ఇవాళ రైతులకు పంట నష్టపరిహారం ఇవ్వాలి, తక్షణమే వలసలు ఆపాలి. ఇప్పటికే కర్నూలు జిల్లా నుంచి పెద్ద ఎత్తున వలసలు పోయారు. అనంతపురం జిల్లా నుంచి, సత్యసాయి జిల్లా నుంచి వలసలు పోయిన వాళ్ళు, మొన్న బెంగళూరు దగ్గర చిక్బళ్ళాపూర్ దగ్గర యాక్సిడెంట్ జరిగితే ఒకేసారి 13 మంది చనిపోయారు. వాళ్ళంతా వలస కార్మికులే. కానీ ఈ ముఖ్యమంత్రి ఏమీ మాట్లాడు, రెవెన్యూ మినిస్టర్ మాట్లాడు, అగ్రికల్చర్ మినిస్టర్ నాపత్త. కాబట్టి ఏమంటే చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ నువ్వు ఈ రాష్ట్రానికి అవసరమని నీవు చెప్పుకుంటున్నావు, నీవు చెప్పుకుంటున్నావు పదే పదే, వై జగన్ నీడెడ్ ఫర్ సీఏ ఏపీ అని. నీవు అవసరం లేదు, ఎందుకంటే నువ్వు అసలు ప్రజల్నే పట్టించుకోవు, రైతులనే పట్టించుకోవు, వ్యవసాయాన్ని పట్టించుకోవు. కాబట్టి ఏమంటే పూర్తి స్థాయిలో దీనిపైన దండెత్తాల్సిన అవసరం ఉంది. అది మరోవైపు ఏమో ఈ రాష్ట్రానికి కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం పదే పదే అన్యాయం చేస్తూ ఉంది. ఇవాళ తెలంగాణ ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి కృష్ణా జలాల పునఃపంపిణీ పైన మళ్ళీ గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చారు. అది ఆల్రెడీ ఇంతకుముందు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వము, జలవనరుల శాఖ మంత్రి సమక్షంలో ఇవాళ ఇది చేశాం. తర్వాత ట్రిబ్యునల్ ఉంది, ట్రిబ్యునల్ కూడా చెప్పింది మన ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించిన 811 TMCల నీటిలో 512 TMCలు ఆంధ్రప్రదేశ్ వాడుకోవాలని, 299 TMCలు వారు తెలంగాణ వారు వాడుకోవాలి. ఇవాళ దానిపైన మళ్ళీ ఇప్పుడు గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చి పునఃపంపిణీ అంటూ ఉన్నావు. అదేవిధంగా మన కర్ణాటక ఎలక్షన్లు వస్తే, కర్ణాటక ఎలక్షన్లో లబ్ధి పొందాలనే ఉద్దేశంతో అప్పరభద్ర తుంగభద్ర డ్యామ్ పైభాగంలో అప్పరభద్ర ప్రాజెక్టు నిర్మాణానికి, అది వివాదాస్పదమైన ప్రాజెక్ట్ అని చెబుతున్నా వినకుండా దానికి జాతీయ హోదా కల్పించి కేంద్ర బడ్జెట్లో 5,300 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. కర్ణాటక ఎలక్షన్లో గెలవాలనేమో అప్పరభద్ర ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటిస్తావు, తెలంగాణ ఎన్నికలు వస్తేనేమో మళ్ళీ గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చి కృష్ణా జలాల పునఃపంపిణీకి ఆమోదం జరుపుతావు. ఇవన్నీ చేస్తూ ఉంటే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక దద్దమ్మ, మాట్లాడలేని చేతగాని దద్దమ్మ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండడం వల్ల సాక్షాత్తు ముఖ్యమంత్రి ఢిల్లీలో ఉన్న రోజునే వాళ్ళు గెజెట్ నోటిఫికేషన్ ఇవ్వగలుగుతూ ఉన్నారు. కాబట్టి ఏమంటే నీ చేతగానితనం వల్ల ఈ రాష్ట్రానికి పదే పదే అన్యాయం జరుగుతూ ఉంది. కాబట్టి చెప్తా ఉన్నాం, ఇవాళ వీటన్నిటిపైన కూడా అన్ని రాజకీయ పార్టీలు కూడా ఆలోచించాలి, రైతు సంఘాలన్నిటి కూడా దీనిపైన ఉద్యమించాలి. ఏది ఏమైనా ఈ అంశం పైన ఇవాళ ప్రభుత్వం మూర్ఖంగా మొండిగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో 30 గంటల పాటు నిరసన దీక్షలు చేపట్టాలని చెప్పి మా పార్టీ నిర్ణయించింది. ఈ నెల 20-21 తేదీల్లో మన విజయవాడ నగరంలో రాష్ట్ర వ్యాప్తంగా మా పార్టీ నాయకులందరూ కూడా హాజరవుతారు. అందరం కూడా 30 గంటల పాటు నిరసన దీక్ష చేపడతా ఉన్నాం. అక్కడే టెంట్ దగ్గరే వంట వార్పు కూడా ఉంటుంది. కాబట్టి ఏమంటే ఇవాళ దారుణమైన కరువు పరిస్థితులు, దుర్భిక్ష పరిస్థితులు, రాబోయే రోజుల్లో తాగడానికి నీళ్లు కూడా లేని పరిస్థితులు ఇవాళ రాష్ట్రంలో కనపడతా ఉన్నాయి. దీని తీవ్రతను గుర్తించి మీడియా మిత్రులు కూడా పూర్తి స్థాయిలో ఈ అంశానికి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.